ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. యజుర్వేదంలోని ఒక మంత్రాన్ని తెలుసుకుందాము. ఓం అగ్ని వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృద్యాసమిదమహమన్రుతా సత్యముపైమి. అగ్నే హే అగ్రగామి, ప్రకాశస్వరూప పూజనీయ పరమాత్మ, వ్రతపతే వ్రత రక్షక నియమ పాలక, వ్రతం చరిష్యామి నేను వ్రతాన్ని చరిస్తాను ఆచరిస్తాను, బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసము ఇవన్నీ వ్రతాలే. అహింస సత్యము బ్రహ్మచర్యము అస్థేయము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఇవన్నీ వ్రతాలే. దయ ప్రేమ స్నేహము పరోపకారము సేవ ఇవన్నీ వ్రతాలే. ఇటువంటి వ్రతాలను నేను ఆచరిస్తాను, దానివల్ల నా మనస్సుకు ఇంద్రియాలకు శరీరానికి జీవితానికి పట్టిన దుమ్ము బూజు చెత్త అన్నీ వదిలించుకుంటాను, దూరం చేసుకుంటాను. తత్తే ప్రబ్రవీమి, ఈ విషయాన్ని నీకు విన్నవించుకుంటాను. హే పరమాత్మ, నీవే ప్రపంచంలోని సమస్త సజ్జనుల సాత్వికుల ఉత్తముల వ్రతాలను నియమాలను రక్షించేవాడవు, ఆ శక్తిని ఇచ్చేవాడవు నీవే. అందుకే నీకే నేను విన్నవించుకుంటాను. జడదేవతలు చేతన దేవతలు సమస్త దేవతల వ్రతాలను నియమాలను నీవే రక్షిస్తున్నావు, చెడిపోకుండా పడిపోకుండా కాపాడుతున్నావు. అందుకే నీకు నేను విన్నవించుకుంటున్నాను. తచ్చకేయం, ఆ వ్రతాలను ఆచరించే ఆత్మశక్తిని నాకు ఇవ్వు. వ్రతాచరణానికి మందులు తాయత్తులు యంత్రాలు ఏమీ లేవు, కేవలము ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో ఎవరికి వారు వ్రతాలను ఆచరించవలసిందే. వ్రతాచరణంలో ఎదురయ్యే ఆటంకాలను అవరోధాలను అన్నిటినీ ఎదుర్కొనే బలము ఆంతరికంగా పరమాత్మ ఇవ్వవలసిందే. ఔషధాలు సేవిస్తేనో మరో రకంగానో ఆత్మబలము రాదు, అందుకు శక్తి కేంద్రము పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ నుండే శక్తి రావాలి. అందుకే ఈ వ్రతాలను ఆచరించే ఆత్మశక్తిని నీవు నిరంతరము నాకు ప్రసరించు. తన్మే తేన హృద్యాసం, అందువలన నేను అభివృద్ధిని సమృద్ధిని పొందాలి. నా చుట్టూ ఉన్న సాటివారిలో నేను అత్యంత అగ్రేసరుడను ఉన్నతుడను కావాలి. వ్రతాచరణంతో నాలోని అపవిత్రత అశుద్ధి అజ్ఞానము దూరమై నేను ఆర్యుడను దైవపుత్రుడను ఉత్తముడను సజ్జనుడను సాత్వికుడను కావాలి. నా జీవితము ఉజ్వలంగా మున్ముందుకు పోవాలి. అప్పుడు నేను ఇదమహం అనృతాత్ సత్యముపైమి, అసత్యాన్ని వదిలిపెట్టి సత్య మార్గంలోకి అడుగులు వేస్తాను. సత్య మార్గంలో వెళ్ళాలంటే శక్తి బుద్ధి పరాక్రమము జ్ఞానము
ఎన్నో కావాలి. అవన్నీ వ్రతాచరణంతో పొంది అసత్యాన్ని కూలదోసి తోసివేసి సత్య మార్గంలో ధైర్యంగా అడుగులు వేస్తాను. ఎంతమంది వేధించినా, అడ్డుకున్నా, నిందించినా పట్టించుకొనకుండా, హే పరమాత్మ, నీ సత్య మార్గంలో నేను నడుస్తాను. అందుకు మూలము వ్రతాచరణము. ఆ వ్రతాచరణం కొనసాగాలంటే నీవు నీ శక్తిని, బలాన్ని నాకు నిరంతరం అందించాలి. దురాచారాలు, అత్యాచారాలు, అనాచారాలు, మూఢ విశ్వాసాలతో ఉన్న ఈ సమాజంలో అందరూ గుంపులు గుంపులుగా ఇరుకైన అసత్య మార్గంలో వెళుతున్నారు. దాని నుండి తప్పించుకొని సత్య మార్గంలోకి వెళ్ళాలని సంకల్పించాను, నిశ్చయించాను. హే పరమాత్మ, నీవే నాకు ఆ సూక్ష్మమైన ఆత్మశక్తిని అందించాలి. దాని సహాయంతో కోటి మందినైనా ఎదిరిస్తాను, ధైర్యంగా ధర్మ మార్గంలో నడుస్తాను, అందువల్ల ఆర్యుడను అవుతాను. ఈ అనార్యులు, దస్యులు, నీచులు ఎన్ని పలికినా, ఎంతగా అడ్డుకున్నా నేను లెక్క పెట్టను. అటువంటి దివ్యమైన శక్తిని నీ నుండి నేను పొందుతాను. బురదలో కమలం వికసించినట్లుగా ఈ సమాజంలో నేను జ్ఞాన ప్రకాశంతో వికసిస్తాను, పవిత్రతతో పరిమళిస్తాను. ఈ ప్రపంచాన్ని, సమస్త దేవతలను నడిపిస్తున్నటువంటి మహాశక్తివి నీవే కనుక, ఆ శక్తిని అందించి నన్ను ఉద్ధరించు. వ్రతాచరణంతో నేను పవిత్రుడను అయ్యేందుకు సహాయం చేయి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.